ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినూ ప్రేమ వలన ఆదరణి అయినను ఆత్మయందు ఏ సహవాసమైనను ఏ దయారసమైననూ వాత్సల్యమైనను ఉన్నయడలా మీరు ఏక మనస్కు లగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదానియందే మనస్సుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి కక్షచేతనైనను చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకనినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడునూ తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలను యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనేను మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణము పొందునంతగా వితేత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్నవారిలో గాని భూమి క్రింద ఉన్నవారిలో గాని ప్రతివాని మోకాలను ఏసునామమున వంగునట్లునూ ప్రతి ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్ధమై యేసుక్రీస్తు ప్రభు అని దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను కాగా నా ప్రియులారా మీరెల్లప్పుడూ విధేయులయ్యున్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరీ ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకునుడి ఎందుకనగా మీరు ఇచ్చేయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకునుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింద్యులునైనా దేవుని కుమారులగునట్లు సనుగులను సంక్షేములను మాని సమస్త కార్యములను చేయుడి అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు అందువలన నేను వ్యర్థముగా పరుగెత్తలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును మరియు మీ విశ్వాసయాగములోనూ దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషించును ఇటువలనే మీరును ఆనందించి నాతో కూడా సంతోషించుడి నేనును మీ క్షేమము తెలుసుకుని ధైర్యము తెచ్చుకొని నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభువైన ఏస్తునందు నిరీక్షించుచున్నాను మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడునూ నా యొద్ద లేడు అందరూ తమ సొంత కార్యములని చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు అతని యోగ్యత మీరెరుగుదురు తండ్రికి కుమారుడేలాగూ సేవ చేయునో అలాగే అతడు నాతో కూడా సువార్థ వ్యాపకము నిమిత్తము సేవ చేసెను కాబట్టి నాకేమి సంభవింపనయున్నదో చూచిన వెంటనే అతనిని పంపవలనని అనుకొనుచున్నాను నేనును శీఘ్రముగా వచ్చేదనని ప్రభువును బట్టి నమ్ముచున్నాను మరియు నా సహోదరుడును జతపనివాడును నా తోడి యోధుడును మీ దూతయు నా అవసరమునకు ఉపచరించిన వాడునైన ఎపఫ్రోదీతును మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకుంటుని అతడు రోగి ఆయనని మీరు వింటెరి గనుక అతడు మిమ్మనందరినీ చూడవలనని మిగుల అపేక్ష గలవాడై విచారపడుచుండెను నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను గాని దేవుడు అతనిని కనికరించెను అతన్ని మాత్రమే మాత్రమేగాక నాకు దుఃఖము మీద దుఃఖము కలుగకుండుటకై నన్నును కనికరించెను కాబట్టి మీరు అతనిని చూచి మరలా సంతోషించు నిమిత్తమును నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తమును అతనిని మరి శీఘ్రముగా పంపితిని నాయడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్యపెట్టగా క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను గనుక పూర్ణానందముతో ప్రభునందు అతనిని చేర్చుకొని అట్టి వారిని ఘనపరుచుడి